బేతాళ కథ మంచి చెడ్డలు. పట్టవదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా శ్రమ పడుతున్నందుకు విచారించకు, లోకంలో సాధారణంగా మంచి చెడు కలిసే ఉంటాయి, అందుకు నిదర్శనంగా నీకు తపతి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం నాగపూర్ నగరంలో ఒక వితంతువు నివసించేది. ఆమె పేరు తపతి. లేకలేక పుట్టిన తన కుమార్తెతో పాటు ఆమె రాజమార్గము రహదారి కలిసే చోట ఒక పెంకుటింట్లో నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి వెనక చిన్న తోట ఉండేది. తపతి తన కోసం కాకపోయినా తన కుమార్తె కోసం ఎంతైనా శ్రమపడేది. ఆ పిల్లే ఆమెకు సమస్తమును. వారిద్దరికీ కాలం సుఖంగానే వెళ్ళిపోతోంది. ఇలా ఉండగా చిన్న పిల్లకు ఏదో కంటి జబ్బు వచ్చింది. పిల్ల కళ్ళు ఎర్రబడి తీపులు పెట్టసాగాయి. తపతి తనకు తెలిసిన చికిత్స ఏదో చేసింది గాని లాభం లేకపోయింది. పిల్ల కళ్ళు వాచాయి. తపతి కంగారు పడిపోయి కనిపించిన వైద్యులందరినీ సలహా అడిగింది. కొందరు కంటి పూతలు ఇచ్చారు, కొందరు ఏవేవో కట్లు కట్టమన్నారు. పాపం తపతి ఎవరేది చెబితే అదెల్లా చేసింది. కానీ ఒక్క చికిత్స పనిచేయలేదు. పిల్ల బాధపడిపోతోంది. పిల్ల బాధ చూసి తల్లి ప్రాణం కొట్టుకుపోతోంది. కంటి జబ్బుతో పాటు పిల్లకు అన్నహితవు లేకుండా పోయింది. సమీపంలోనే ఏదో ఒక గ్రామంలో ఎవరో ఒక మంగలి ఉన్నాడని, అతను చాలా రకాల కంటి రోగాలు కుదుర్చుతాడని విని తపతి తన పిల్లను వెంట పెట్టుకుని ఆ గ్రామానికి బయలుదేరింది. దారిలో మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఒక ముసలి ప్రయాణికురాలు కనిపించింది. ఆ ముసలామె తపతిని నీడలోకి ఆహ్వానించింది. మాటల సందర్భంలో తపతి ఆ ముసలామెకి తన కూతురి కళ్ళజబ్బు గురించి చెప్పింది. అంతా విని ముసలామె, వెర్రిదాన అడ్డమైన వైద్యాలు చేయించి పిల్లదాని కళ్ళు పోగొట్టకు, ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కుడి పక్కగా కాలిబాట కనిపిస్తుంది. ఆ బాటన అరగడియసేపు నడిచావంటే అక్కడ ఒక బావి ఉంది. దాని నీరు మంచులాగా చల్లగా ఉంటుంది. ఆ నీటితో నీ కూతురి కళ్ళు కడిగావంటే కళ్ళు ఎప్పటిలాగవుతాయి అన్నది. తపతి ముసలామితో వెళ్ళి వస్తానని చెప్పి తన కూతురితో సహా ముందుకు సాగింది. వాళ్ళిద్దరూ ముసలామి చెప్పిన బావిని చేరేసరికి మూడు జాముల పొద్దయింది. తపతి చేదతో నీరు తోడి అందులో గుడ్డ ముంచి తన కూతురి కళ్ళు తుడుస్తూ ఉండగా ఆకస్మికంగా ఆమె పక్కన ఎవరో ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. తపతి ఉలిక్కి పడింది. అతను మామూలు బట్టలే కట్టుకుని ఉన్నాడు గాని చూడడానికి ఎవరో గొప్పవాడెల్లేని ఉన్నాడు. నిన్ను చూసి దడుచుకున్నాను బాబు అన్నది తపతి. చప్పుడు చేయకుండా రావటం నాదే పొరపాటు. నీ కూతురి కంటి జబ్బు గురించి విని దానికి మందు ఇవ్వడానికి వచ్చాను. ఇందులో లేపనం ఉంది. ఈ లేపనం కొంచెం కొంచెంగా తీసి నీ పిల్ల కళ్ళకు పూసావంటే ఆమె కళ్ళు ఎప్పటిలాగా అవుతాయి అంటూ ఆ మనిషి తపతికి ఒక కొయ్యబరిన ఇచ్చాడు. తపతి ఆ బరిన తీసుకుని మూత తీసి చూసింది. అందులో ఉన్న లేపనం ఆకుపసరు రంగులో ఉంది. వాసన చూస్తే ఏదో పూల వాసన కొట్టింది. ఆ మందు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుందామని తపతి తల ఎత్తి చూస్తే ఆ మనిషి లేడు. ఏమవుతుందోనని సంకోచపడుతూనే తపతి బరిణలోని లేపనం కొద్దిగా తీసి కూతురి కళ్ళకు పూసింది. కొంచెంసేపు గడిచాక నొప్పి తగ్గుతున్నట్టుగా ఉన్నదమ్మా అన్నది. మరికొద్ది క్షణాలకు ఆ పిల్ల కళ్ళు చికిలించడం మాని పూర్తిగా తెరిచి చూడసాగింది. తపతికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. తల్లి కూతుళ్ళు ఇల్లు చేరుకునేసరికి వాళ్ళు దారి వెంబడి నడిచి వచ్చినట్టే అనిపించలేదు. మరి రెండు మూడు రోజుల పాటు ఆ లేపనం పూసేసరికి పిల్ల కళ్ళు ఎరుపు వాపు పోయి ఎప్పటి కళ్ళు అయ్యాయి. తపతి ఆ భరిణను భద్రంగా దాచింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తపతికి తన కుడికన్ను నొచ్చుతున్నట్టు తోచింది. తన కూతురికి వచ్చిన కంటి జబ్బే తనకు కూడా సోకిందేమోనని ఆమె భయపడింది. కానీ భరిణలో ఉన్న లేపనం వాడడానికి ఆమె సంకోచించింది. ఎందుకంటే ఆ మనిషి ఎవరో ఆ మందును ప్రత్యేకించి తన కూతురి కోసమే ఇచ్చాడు. దానిని తాను ఉపయోగించడం అపచారమేమోనని ఆమె భయపడింది.
నీ కూతురు తప్ప మరెవరూ దీన్ని వాడకూడదు అని ఆ మనిషి అనలేదు కదా, వాడి చూస్తాను, ఇంతలో కలిగే నష్టమేమిటి అనుకుని తపతి ఆ లేపనాన్ని తన కుడికంటి మీద రుద్దుకుంది. అందువల్ల లాభమే కలిగింది. బాధ వెంటనే ఉపశమించి 2-3 రోజులకల్లా కన్ను మామూలుగా అయిపోయింది. కొన్ని మాసాలు గడిచాయి. ఒకనాడు తపతి సంతకు వెళ్ళింది. ఆమె దుకాణాలన్నీ చూస్తూ నడుస్తుండగా ఒక మలుపులో కొన్ని ధాన్యం బస్తాలు మూతులు విప్పి నేల మీద కనిపించాయి. ఆ బస్తాల తాలూకు మనుషులెవరూ లేరు. కాయరంగు ధోవతి కట్టుకున్న మనిషి ఎవడో ఒక బస్తాల నుంచి ధాన్యం తన చేతి సంచిలో పోసుకుంటూ ఉండటం తపతి చూసి నిర్ఘాంతపోయి తనకు సమీపంలో ఉన్న ఆడమనిషితో, ఆ మనిషి చూసావుటమ్మా ఎంత పాడుపని చేస్తున్నాడో అంటూ చేత్తో చూపించింది. ఆ ఆడమనిషి ఏ మనిషమ్మా అని అడిగింది. కాయరంగు బట్ట కట్టుకుని లేడు ఆ బస్తాల దగ్గర అన్నది తపతి. బస్తాల దగ్గర ఎవరూ లేరే, కాయరంగు బట్టల వాళ్ళు కనుచూపు మేరలో లేందే అన్నది ఆ ఆడమనిషి. ఆమెతో లాభం లేదనుకుని తపతి ఆ దొంగను సమీపించింది. దగ్గరగా చూస్తే అతను తనకు ఆనాడు బావి దగ్గర లేపనం ఇచ్చినవాడే. తపతి అతన్ని సమీపించి, బాబు నువ్వు ఇలాంటి పని చెయ్యకూడదు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నేనిస్తాను పట్టు, ఒకసారి నువ్వు నాకు సహాయం చేశావు, ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అన్నది. అతను చప్పున తల ఎత్తి తపతిని చూసి చిన్నగా ఏ కంటితో నువ్వు నన్ను చూస్తున్నావు అని అడిగాడు. తపతి ఒకటి తర్వాత ఒకటిగా కళ్ళు మూసి తెరిచి అమాయకంగా నా కుడికంటికి కనిపిస్తున్నావు నాయన అన్నది. వెంటనే ఆ మనిషి తపతి కుడికంట్లోకి ఊది మాయమయ్యాడు. తపతి కుడికన్ను మూసి తెరిచేసరికి ఆ కంటి చూపు లేకుండా పోయింది. అయినా తపతి జరిగిన దానికి పశ్చాత్తాపడలేదు. ఆమె ఆ లేపనం గల బరిణను మళ్లీ తెరిచిన పాపాన పోలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా తపతి తనకు మేలు చేసిన వాణ్ణి ఎందుకు మందలించింది, తనకు మహోపకారం చేసిన వాడి తప్పు ఎందుకు క్షమించలేకపోయింది, ప్రపంచ జ్ఞానం లేకన కృతజ్ఞత లేకన ఆమె అతనిచ్చిన లేపనాన్ని తిరిగి ఎందుకు వాడలేదు, ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ లేపనం ఇచ్చిన వాడు తపతికి మాత్రమే సహాయం చేశాడు, ఆ సహాయం పొందిన మాత్రాన తపతి మంచి చెడ్డల విచక్షణ పోగొట్టుకోవటం స్వార్థమవుతుంది. తపతిలో అలాంటి స్వార్థం లేదు. ఆమె ఏ పని చేసినా ఔచిత్యం గురించి ఆలోచించే మనిషి. అతని పట్ల కృతజ్ఞత ఉండబట్టే ఆమె అతనికి డబ్బు ఇస్తానన్నది. తాను ధర్మం అనుకున్న పని చేసింది గనక ఆమె కన్ను పోయినా పశ్చాత్తాపడలేదు. అవినీతి పరుడి నుంచి పొందే సహాయం కోరదగినది కాదు గనక తపతి ఆ బరిణను మళ్లీ తెరవలేదు. తపతి ప్రవర్తనలో ఎలాంటి లోపమూ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి.